నువ్వు మెల్లి అదిగా మెల్లి చెప్పావనుక పారిపోతా గట్టి చెప్పబ్బా మంచి అరేట్ అవుతావు రెడీ చెప్పు అయ్యా ఇప్పుడే త్రిబులాడు చూసినా జాన్ 7 రిలీజ్ అవుతున్న పిచ్చిలేసింది సైకిల్ వేసింది కత్తితో చచ్చిపోతానా చచ్చిపోనందుకు సినిమా చూసిన దానికి ఆ మెడిసిన్ త్రిబులాడు దగ్గర ఉంది అంటే రాజమౌళి దగ్గర ఉంది ఆ మెడిసిన్ ఒక పర్సన్ కి ఆ మెడిసిన్ ఎట్లా ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి ఏ టైం కి ఇవ్వాలి అని రాజమౌళి గారు పర్ఫెక్ట్ తెలుసు కరెక్ట్ టైం మార్చ్ 25 ఇచ్చారు ఆ మెడిసిన్ అదే త్రిబులాడు ఆ త్రిబులార్ పీక్స్ కి ఆ టైటిల్ ఎట్లా పెట్టారు తెలియదు కానీ బెలూన్స్ చూదుతేనే ఆ పవర్ కి త్రిబులార్ లెటర్ టైటిల్ ఆగలేదా సినిమా ఆగుద్దా సినిమా అయితే బ్లాక్ బస్టర్ ఎట్టు భయ్యా మాటల్లో చెప్పలేను ఇంకా నేను చూపియో దీనికి ఆదర్శం గాలి మొత్తం పోయిందంటే అక్కడ మొత్తం సినిమా బ్లాక్ బస్టరే అండ్ దీంట్లో అజయ్ గానీ అండ్ ఎన్టీఆర్ గానీ రామ్ చరణ్ గానీ యాక్టింగ్ అయితే పిచ్చి పీక్స్ లో భయ్యా ఏంటంటే ఒక ఫీల్ అనేది ఏర్పరిచారు అందరికి అన్నట్టుగా మనకు ఫ్రీడమ్ ఫైటర్ చాలా మన పుట్టక ముందు మన గురించి చాలా పోరాటం చేశారు మన ఫ్రీడమ్ గురించి ఆ ఫ్రీడమ్ మనకి ఇప్పటి వరకు వచ్చింది అంటే మనం చూడలే కాబట్టి ఈ త్రిబులార్లో అయితే మనకు ఒక ఫ్రీడమ్ ఎట్లా వచ్చింది ఏ విధంగా వచ్చిందో మన మన గురించి పోరాటం ఎట్లా చేశారు అనేది డీటెయిల్గా ఉంది భయ్యా ఎందుకంటే ఆ ఫీల్ అనేది చూసే కొద్దీ ప్రతి ఒక్క మూమెంట్లో అరే నేను వెళ్తే బాగుండు నేను వెళ్తే బాగుండు అన్నట్టు అనిపించింది నాకైతే అంటే త్రిబులార్లో ఆ మ్యాజిక్ అనేది రాజమౌళి దగ్గర ఉంది సబాస్ లేని బాహుబలి లేదు రాజమౌళి లేని త్రిబులార్ లేదు భయ్య దానికి మించిన దగ్గర ఇంకో మాడే లేదు త్రిబులార్ రాజమౌళి గారు 1920 సెంచరీస్ దాకా ఆ టైప్ ఆఫ్ మూవీ కదా ఇది ఆ మూడ్ లో తీసుకొని వెళ్ళారా అదే భయ్య అంటే ఆ ఫ్రీడమ్ ఫైట్ ఏదైపోతే జరుగుతుందో అప్పుడు మనం లేం కాబట్టి ఆ ఫీల్ అనేది ఇప్పుడు ఏర్పడింది ఏంటంటే చూసకపోతే అరే నేను అక్కడ వెళ్ళి నేను పోరాటం చేస్తే ఇంత బాగుండని అనిపించింది నాకు అంతే అదే ఫీల్ అంటే త్రిబులార్ రాజమౌళి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక మెట్టు ఎక్కించినట్లు మెట్టు కాదు భయ్య మొత్తం ఒక స్థాయి ఉంటుంది ఆ స్థాయి మీద నిల్చుంటే మొత్తం ప్రపంచం కనిపిస్తుంది ఆ ప్రపంచంలో త్రిబులార్ ఒకటే ఏంటంటే దాని పవర్ ఆఫ్ రాజమౌళి ఏంటంటే ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇస్తారు కానీ రాజమౌళి గారికి ఆ రేంజ్లో ఉన్నారంటే ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇస్తారు అంటే ఆ రేంజ్కి వెళ్ళారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంకా ఇన్స్పిరేషన్ కాబట్టి రాజమౌళి గారు హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తుంది బాహుబలి రికార్డు దానికి డబల్ భయ్య దానికి డబల్ బాహుబలిలో ఒక యుద్ధం పరంగా ఉంది ఒక అంటే ఒక రాజ్యం పరంగా ఉంది ఇందులో మన పోరాటం గురించి ఉంది ఇందులో మన ఫ్రీడమ్ గురించి ఉంది భయ్య ఏంటంటే డెఫినెట్లీ అందరికి నచ్చుతుంది డెఫినెట్లీ నాకు నచ్చింది కాబట్టి మీకు కూడా నచ్చుతుంది భయ్య అంతే భయ్య